వెల్కమ్ టు మైరా మీడియా. దళితుల చేతుల్లో ప్రతిరోజు ఓడిపోతున్న దళిత విద్యార్థులు మరియు దళారులు అయిన దళిత నాయకుల చేత ప్రతిరోజు అవమానించబడుతున్న వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ దేశంలోనే దాదాపు అందరికీ రాజ్యాంగాన్ని గురించి మాట్లాడేటప్పుడు అంబేద్కర్ పేరు గుర్తొస్తుంది. గత 5000 సంవత్సరాల భారతదేశ చరిత్రను బహుశా అంబేద్కర్ అర్థం చేసుకున్నంత స్పష్టంగా నిజాయితీగా ఆయనకు ముందు ఆయనకు తర్వాత ఎవరు అర్థం చేసుకుని ఉండకపోవచ్చు. అయితే ఈరోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ రాజ్యాంగానికి సంబంధించి మనతో మాట్లాడటానికి అంబేద్కరిస్ట్ మరియు రాజ్యాంగ నిపుణుడు, ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొలగపూడి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. శ్రీనివాసరావు గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి శ్రీనివాసరావు గారు. అమర్ నమస్తే. అమర్ ఎలా ఉన్నారు? జై భీమ్, ఐఎమ్ వెరీ గుడ్. భారత రాజ్యాంగ దినోత్సవానికి సంబంధించి చూసుకుంటే అసలు భారత రాజ్యాంగాన్ని ఎలా రూపొందించారంటారు, దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు సార్? అసలు రాజ్యాంగం అంటే ఏంటి? రాజ్యాంగం అంటే ఒక దేశంలో ఉండే అత్యున్నత చట్టాన్ని రాజ్యాంగం అంటారు. ఓకే. ఒక దేశ పరిపాలన నిర్వహణ కోసం అనేక చట్టాలు ఉంటాయి, వాటిని సాధారణ చట్టాలు అంటారు. ఆ సాధారణ చట్టాలను చేసే విధానం, రూపొందించే విధానం, దాని పరిమితులు మొదలైన అంశాలన్నిటినీ నిర్ణయించేది ఆ దేశ అత్యున్నత చట్టం. కాబట్టి భారతదేశ అత్యున్నత చట్టం భారతదేశ రాజ్యాంగం. ఇప్పుడు రాష్ట్రాలు అలాగనే కేంద్రంలో పార్లమెంటు చట్టాలను చేసేటప్పుడు భారత రాజ్యాంగానికి, రాజ్యాంగ నిబంధనలకు లోబడి చట్టాలు చేయాల్సి ఉంటుంది. ఓకే. ప్రస్తుతం అమలులో ఉన్న భారత రాజ్యాంగాన్ని, దాన్ని రూపొందించిన నేపథ్యాన్ని తెలుసుకుంటే 1946లో క్యాబినెట్ మిషన్ అంటే బ్రిటిష్ క్యాబినెట్ లోని 3 మంత్రులు ఒక ప్రతినిధి బృందంగా భారతదేశం వస్తారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, ముస్లిం లీగ్ పార్టీ అలాగనే నిమ్న కులాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అలాగే వివిధ వర్గాల నాయకుల్ని సంప్రదించి 2 అంశాల మీద స్పష్టతనిస్తారు. దాన్నే క్యాబినెట్ మిషన్ ప్లాన్ అంటారు. ఆ క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారం భారతదేశాన్ని వదిలి వెళ్లే ముందు, అంటే భారతదేశానికి స్వాతంత్రాన్ని ఇచ్చే ముందు, ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని భారతీయుల నాయకత్వంలో ఏర్పాటు చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. రెండోది, బ్రిటిష్ పాలన కొనసాగినంత కాలం బ్రిటిష్ పార్లమెంట్, బ్రిటిష్ రాజ్యాంగం ప్రకారం భారతదేశ పాలనకు కావాల్సిన చట్టాలను రూపొందించింది. మరి బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి భవిష్యత్తులో భారతదేశ పరిపాలన చూడటం కోసం, ఒక కొత్త రాజ్యాంగాన్ని భారతదేశం కోసం రూపొందించడం కోసం ఒక రాజ్యాంగ పరిషత్తుని ఏర్పాటు చేయాలని క్యాబినెట్ మిషన్ నిర్ణయించింది. దానికి అనుగుణంగా ఒక రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. ఆ రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం 1946 డిసెంబర్ 9న జరిగింది. చివరి సమావేశం 1949 నవంబర్ 26న జరిగింది. అంటే భారత రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పనిచేసింది. దాదాపు 64 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చివరికి 1949 నవంబర్ 26న జరిగిన సమావేశంలో రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది. 2015 నుంచి భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ ఆమోద దినోత్సవంగా నిర్వహిస్తుంది. అయితే భారత రాజ్యాంగం యొక్క ప్రత్యేకతలు ఏమంటారు? భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం
భారత రాజ్యాంగం యొక్క ప్రత్యేకతల్లోనే ఉన్నాయి. ఓకే, లేదా భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం మన రాజ్యాంగం యొక్క మౌలిక లక్షణాల్లోనే ఉన్నాయి. ఓకే, భారత రాజ్యాంగ గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలంటే సార్ మన రాజ్యాంగ మౌలిక లక్షణాలను అర్థం చేసుకోవాలి. ఓకే, మన రాజ్యాంగం ఒక పీఠికతో ప్రారంభమవుతుంది, అంటే ప్రియాంబుల్తో ప్రారంభమవుతుంది. ఓకే, ఈ రాజ్యాంగ పీఠిక భారతదేశాన్ని సర్వసత్తాక ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర ప్రజాస్వామ్య దేశంగా ప్రకటించింది. ఓకే, అంటే భారతదేశ రాజ్యాంగం ప్రకారం మన దేశం సర్వసత్తాక దేశం, అంటే ఇంటర్నల్లీ ఎక్స్టర్నల్లీ ఇండిపెండెంట్ కంట్రీ. ఓకే, అంతకు ముందు ఒక దేశానికి వలస దేశంగా ఉండేది లేదా వలసగా ఉండేది. అలాగే ఈ రాజ్యాంగం రూపొందక ముందు మన దేశంలో పౌరులందరికీ సమానత్వం లేదు. కానీ భారత రాజ్యాంగం 3వ అధ్యాయంలో ఒక అద్భుతమైన 7 ప్రాథమిక హక్కుల్ని పౌరులందరికీ కల్పించింది. ఓకే, ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కుల నుంచి తొలగించి ఒక సాధారణ హక్కుగా మార్చిన తర్వాత ప్రస్తుతం మన రాజ్యాంగం పౌరులందరికీ 6 ప్రాథమిక హక్కుల్ని కల్పిస్తుంది. ఈ ప్రాథమిక హక్కులు ప్రజల్లో లేదా దేశ పౌరుల్లో సమానత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఈ రాజ్యాంగం అమల్లోకి రాకముందు ఉన్న కుల వివక్షత, మత వివక్షత, ప్రాంతీయ వివక్షత, అలాగనే లింగ వివక్షత ఈరోజు సంపూర్ణంగా నిషేధించబడ్డాయి. వాటి అమల్లో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, కానీ రాజ్యాంగ ప్రకారం అన్ని రకాల వివక్షతలు నిషేధించబడ్డాయి. కాబట్టి ప్రతి భారతీయ పౌరుడు ఈరోజు స్వేచ్ఛని, సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని అనుభవిస్తున్నాడు. అలాగే ఈ రాజ్యాంగం అమల్లోకి రాకముందు పౌరులందరికీ ఓటు హక్కు లేదు. కేవలం కులాన్ని బట్టి, ఉన్నత విద్యను బట్టి, చెల్లించే పన్నును బట్టి కొంతమందికి మాత్రమే, అంటే మొత్తం దేశ జనాభాలో 7% or 8% ఓటు హక్కు కలిగి ఉండేవాళ్ళు. కానీ ఈ రాజ్యాంగం దేశ పౌరులందరికీ సార్వత్రిక వయోజన ఓటు హక్కును కలిగించింది. అత్యంత సాధారణమైన వ్యక్తి కూడా రాష్ట్రపతి కావచ్చు, అత్యంత సాధారణమైన వ్యక్తి కూడా ప్రధానమంత్రి కావచ్చు, లేదా ఎవరైనా ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు. అది కేవలం భారత రాజ్యాంగం ఆర్టికల్ 16లో కల్పించినటువంటి సమానత్వ హక్కు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే భారత రాజ్యాంగం దాదాపు ప్రతి అంశంలోనూ మిగతా రాజ్యాంగాలతో పోలిస్తే ఎంతో భిన్నంగా, ఎంతో విశిష్టతను కలిగి ఉన్నది. అయితే రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ గారి పాత్ర లాంటిది అంటారు, అంబేద్కర్ గారు పోషించిన పాత్ర. అంబేద్కర్ ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారు. ఓకే, భారత రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు రాజ్యాంగాన్ని రూపొందించే క్రమంలో డ్రాఫ్టింగ్ కమిటీ అని ఒక కమిటీని వేస్తారు. ఓకే, అంటే రాజ్యాంగాన్ని రచించడానికి ఏర్పాటు చేయబడిన కమిటీ. ఆ డ్రాఫ్టింగ్ కమిటీలో 7 మంది సభ్యులు ఉంటారు. ఓకే, కానీ అనారోగ్యం చేత లేదా ఢిల్లీకి బయట ఉండడం చేత మిగతా 6 క్రియాశీలకంగా రాజ్యాంగ నిర్మాణంలో పాలు పంచుకోలేకపోయారు. దానితో అంబేద్కర్ దాదాపు ఒంటి చేత్తో భారత రాజ్యాంగ నిర్మాణ లేదా భారత రాజ్యాంగ రచనను పూర్తి చేశాడు. ఓకే, వాస్తవానికి 1946 నుంచి 1949 వరకు రాజ్యాంగ పరిషత్ పేరుతో మన రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. కానీ భారత రాజ్యాంగ రూపకల్పనలో, భారత రాజ్యాంగ రచనలో అంబేద్కర్ పాత్ర అంతకు ముందే ప్రారంభమైంది. అసలు భారతదేశానికి ఏం కావాలి, భారతదేశానికి ఎలాంటి రాజ్యాంగం కావాలి
అని తెలుసుకోవటానికి మన వాళ్ళ అభిప్రాయం తెలుసుకోవటానికి 1928 సైమన్ కమిషన్ భారతదేశంలో పర్యటిస్తుంది. ఓకే, ఆ సైమన్ కమిషన్ ని కాంగ్రెస్ పార్టీ బహిష్కరిస్తుంది. చాలా మందికి తెలుసు సైమన్ గో బ్యాక్ అని ఒక ఉద్యమం ఉంది. కానీ సైమన్ లేదా సైమన్ కమిషన్ దేశంలో కాంగ్రెస్ పార్టీ తప్ప మిగతా ప్రధాన పార్టీల్ని ప్రధానమైన నాయకుల్ని కలిసి వాళ్ళ అభిప్రాయాలు సేకరించి ఇంగ్లాండ్ వెళ్ళి ఒక నివేదికను రూపొందిస్తాడు. ఆ నివేదికను బ్రిటిష్ ప్రభుత్వానికి సమర్పిస్తాడు. ఆ నివేదిక మీద చర్చించడానికి బ్రిటిష్ ప్రభుత్వం లండన్ లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 3 నిర్వహిస్తుంది. ఆ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లకి అటెండ్ అయిన ఒకే ఒక భారతీయుడు అంబేద్కర్. ఓకే, ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ల సమయంలో 3 సార్లు జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ల సమయంలో భారతదేశం గురించి, భారతదేశ సమాజం గురించి, భారతదేశ పరిపాలన యొక్క ప్రత్యేకతల గురించి అంబేద్కర్ ఇచ్చినటువంటి సమాచారాన్ని ఆధారంగా చేసుకుని 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ తర్వాత ఒక నివేదికని పార్లమెంట్ కి సమర్పిస్తారు. అప్పుడు బ్రిటిష్ పార్లమెంట్ ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీని నియమిస్తుంది. ఆ జాయింట్ పార్లమెంటరీ కమిటీ రూపొందించిన నివేదిక ఆధారంగా 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని చేస్తారు. భారతదేశ పరిపాలనకు సంబంధించి బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో జరిగిన అత్యంత సమగ్రమైన చట్టం 1935 భారత ప్రభుత్వ చట్టం. ఆ 1935 భారత ప్రభుత్వ చట్టమే 1947 వరకు అమల్లో ఉంది. ఇప్పుడున్న రాజ్యాంగంలో కూడా సింహభాగం చాలా అంశాలు 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచే మనం తీసుకున్నాం. అలాంటి 1935 భారత ప్రభుత్వ చట్ట రూపకల్పన వెనుక ఉన్న వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కాబట్టి భారత రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ పాత్ర కేవలం రాజ్యాంగ పరిషత్ ఏర్పడినప్పుడే కాదు, అంతకు ముందు కూడా అంబేద్కర్ కృషి వేరే రూపంలో ఉంది. ఓకే, అయితే ప్రస్తుతం మన రాజ్యాంగం ఎలా పనిచేస్తుంది అంటారు? ప్రస్తుతం మన రాజ్యాంగం వాస్తవానికి ఏ రాజ్యాంగానికైనా అవసరాన్ని బట్టి, కాలమాన పరిస్థితులను బట్టి సవరణలు చేస్తూ ఉండాలి. ఎందుకు సవరణలు చేస్తూ ఉండాలి అంటే, నేను ఇదా చెప్పాను, ఒక రాజ్యాంగం అనేది ఒక దేశం యొక్క అత్యున్నత చట్టం. ఆ చట్టంలో లేదా ఆ చట్ట పరిధిలో ఇతర చట్టాలు చేస్తారు. అసలు చట్టాలు ఎందుకు చేస్తారు? పరిపాలన అవసరాల కోసం. పరిపాలన అంటే ఏంటి? ప్రజలకు సేవ చేయడాన్నే పరిపాలన అంటారు. అడ్మినిస్ట్రేషన్ మీన్స్ సర్వీస్. మరి ప్రజలకు ఎలాంటి సేవలు అందించాలి అంటే, ప్రజలకు అవసరానికి తగిన సేవలు అందించాలి. మరి ప్రజల అవసరాలు ఏంటి అంటే, ప్రజల అవసరాలు ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు. ప్రజల అవసరాలు నిరంతరం మారుతూ ఉంటాయి. కాబట్టి పరిపాలన అంటే ప్రజల అవసరాలకు తగిన విధంగా సేవలు అందించడం. కాబట్టి పరిపాలనకు అవసరమైన చట్టాలు కూడా నిరంతరం మారుతూ ఉండాలి. కాబట్టి ప్రజల అవసరాలు మారుతూ ఉంటాయి. కాబట్టి ఆ అవసరాలను తీర్చే పరిపాలనా విధానాలు కూడా మారుతూ ఉంటాయి. ఆ పరిపాలనా విధానాలను రూపొందించే చట్టాలు కూడా నిరంతరం మారుతూ ఉంటాయి. కాబట్టి ఏ కాన్స్టిట్యూషన్ మస్ట్ బి ఏ డైనమిక్ డాక్యుమెంట్. ఈ నేపథ్యంలో భారత రాజ్యాంగం ఇప్పటికీ 120 పైగా సవరణలకు గురైంది. కానీ ప్రస్తుతం గత 6 సంవత్సరాలుగా బీజేపీ పరిపాలనలో భారత రాజ్యాంగం అత్యంత పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది. ఎందుకంటే భారత రాజ్యాంగ స్ఫూర్తి, భారత రాజ్యాంగ పీఠిక ప్రకారం భారతదేశం ఒక లౌకిక రాజ్యం. కానీ ఇప్పుడు బీజేపీ పాలనలో మతపరమైన అంశాలు పరిపాలనలో ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగనే భారతదేశం ఒక సామ్యవాద ఆర్థిక వ్యవస్థని సాధించడానికి లేదా ఏర్పాటు చేయడానికి కృషి చేయాలి. కానీ ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం, మోడీ ప్రభుత్వం వరుసగా ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ రంగానికి అప్పజెబుతుంది. ఇవన్నీ కూడా మన రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధం. అలాగే
ప్రజలకు మత స్వేచ్ఛ ఉంది. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25, 26, 27, 28 ప్రజలకు మత స్వేచ్ఛను కల్పించాయి. అలాగనే మైనార్టీ ప్రజలకు అనేక రక్షణలు కల్పించాయి. కానీ ఇప్పుడు ఈ 6 సంవత్సరాలుగా బీజేపీ పరిపాలనలో మతపరమైన ఉద్రిక్తతలు పెరిగి భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలే ప్రమాదంలో పడ్డాయి. ఈ విషయం అందరూ గమనించాలి. అయితే అసలు అంబేద్కర్ గారిని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? దురదృష్టం ఏంటంటే చాలా మంది అంబేద్కర్ ని ఆయన ఒక దళిత నాయకుడు అనుకుంటారు. అది మార్చుకోవాలి. అంబేద్కర్ ఒక గొప్ప ఆర్థికవేత్త, అంబేద్కర్ ఒక గొప్ప సంఘ సంస్కర్త, అంబేద్కర్ ఒక గొప్ప రాజ్యాంగ నిపుణుడు, అంబేద్కర్ ఒక గొప్ప న్యాయ కోవిదుడు. మన దేశానికి స్వాతంత్రం వచ్చే ముందు ఏర్పడ్డ తాత్కాలిక ప్రభుత్వంలో, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉన్న జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన అంబేద్కర్ కేవలం దళితులకు మాత్రమే పరిమితం చేయటం, అది దళితులు చేస్తున్న తప్పు, మిగతా పౌర సమాజం కూడా చేస్తున్న తప్పు. ఒక గాంధీ, ఒక అంబేద్కర్, ఒక జవహర్లాల్ నెహ్రూ, ఒక సుభాష్ చంద్రబోస్, ఒక భగత్ సింగ్, వీళ్ళని కుల మతాలకు అతీతంగా ఈ దేశానికి నాయకులుగా, ఈ దేశ భవిష్యత్తుని నిర్ణయించిన లేదా ఈ దేశ చరిత్రలో అత్యంత కీలక పాత్ర పోషించిన వ్యక్తులుగా సమాజం గౌరవించాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రాజ్యాంగ దినోత్సవానికి సంబంధించి ప్రజలకి తెలియనటువంటి అంబేద్కర్ గారి గురించి కూడా అనేక విషయాలు చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది నాటి ఇంటర్వ్యూ, మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.